కానీ ఒక సందర్భంలో పేరు ప్రస్తావించను కానీ ఒక సందర్భంలో నేను ఒక టెలివిజన్ సీరియల్ షూటింగ్ జరుగుతోంది రైట్ ఆ ఇంటి ఏ లొకేషన్ అయితే షూటింగ్ చేసినా ఆపోజిట్లో నేను ఎప్పుడో చేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు వారిప్పుడు పెద్ద డైరెక్టర్ వారు ఆఫీస్ అక్కడ ఉన్నది ఉన్నారు అంటే ఓకే జస్ట్ ఒక హలో చెప్పడానికి నేను వెళ్ళాను ముందు వెళ్దామా లేదా వెళ్దామంటే నా కలీగ్ ఎవరైనా వెళ్దామండి అని అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వచ్చేవి ఇలాగ అని చెప్పేసారా కుర్రాడెవరు వచ్చి లేరండి ఆయన బిజీగా ఉన్నారు తర్వాత రమ్మండి అని చెప్పేసారు ఐ సెట్ ఫైన్ అని వెళ్ళిపోయాను నేనేమి దాని ఇట్ డింట్ ఈవెంట్ టచ్ ఐ సెట్ మేబీ మేబీ వాళ్ళు ఏదో డిస్కషన్లో ఉన్నారని వచ్చేసి తర్వాత ఒక రెండు రోజుల తర్వాత సార్ మీరు వచ్చి వెళ్ళారా అని నేనేనండి ఐఎం సారీ అండి అన్నారు అంటే మీరు వచ్చి వెళ్ళారు నా వాళ్ళు చెప్పలేదండి అని అదే సరే ఓకే సార్ కూల్ అయిపోయినాడు లీవ్ ఇట్ అవర్ వదిలేండి సో అక్కడ నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఆ కుర్రాడు వచ్చింది సార్ సినిమా షూటింగ్ అంతా అయిపోయింది వేషాలు ఏమీ లేవని చెప్పమన్నారండి అని సో అది ఐ రియలైజ్డ్ ఓకే ఓహో ఇలా కూడా ఉంటుందేమో అందుకని వద్దు వద్దు డోంట్ డిస్టర్బ్ ఎనీ వన్ యాక్సిడెంట్ ఎదురుపడ్డాం అనుకోండి ఎలా ఉన్నారండి బాగున్నారా 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 కట్ అది తప్పు అంటే తప్పు అది రైట్ అంటే రైట్ వదిలేయడమే అంత ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలైనా కూడా కొంచెం సార్ ఇబ్బంది అని కాదమ్మా ఇప్పుడు అదే చెప్తున్నాను అందుకనే నేను ఎప్పుడు నేను ఎలా తీసుకుంటాను నేను నేను తప్పని కూడా అదే అర్థం చేసుకోవడం వారికి ఏంటి డే డే అవుట్స్ లేటెస్ట్ ఒక ఆరు నెలలండి లేకపోతే సంవత్సరం అనండి లేకపోతే రెండు సంవత్సరాలు అండి రోజు నాలాగే ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉండి ఉంటారు వేషం వ్యాషన్ అండ్ చూసి 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 ఆయనకు విసుకొచ్చి ఉండి ఉంటుంది టైంకి ఇలా ఎవడో వచ్చాడంటే బహుశా ఇదేమో అని ఉంటారు అనుకునే ప్రమాదం ఉంది కరెక్టే అదే సో నువ్వు ఆలోచించావు ఆలోచించామనుకుంటే అది తప్పుగా అనిపించదు దాని నుంచి నేను నేర్చుకున్న పాఠం వద్దు కానీ ఆశ్చర్యం ఏంటంటే సార్ మీరు శైలజ గారు ఒక కొంతకాలం అవకాశాలు రాలేదన్నారు కదా ఆ టైంలో ఇంత పెద్ద లెజెండ్ దిగ్గజం బాలుగారు ఇండస్ట్రీలో ఉన్నారు చాలామందికి వచ్చే ప్రశ్న ఇది వారు ఒక రెండు మాటలు చెప్పేస్తే అయిపోతుంది కదా ఒక నలుగురు చెప్తే అని అది బహుశా వారి ప్రిన్సిపల్స్ కి వారు ఎవరిని ఎప్పుడు చరణ్ గారినే ఆయన ఎప్పుడు కూడా అని చెప్పరు అలాంటిది సార్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు కానీ ప్రశ్న రాక మానదు బట్ ఆయన ఇప్పుడు విచిత్రం ఏంటంటే మా ప్రశ్న ఎప్పుడు వస్తూనే ఉంటుంది మీరు ఇప్పుడు అడిగిన దీని గురించి శైలజ్ గారు చెప్పారు ఇంటర్వ్యూలో అన్న ఎవరికి రికమెండ్ రికమెండ్ చేయరు చెప్పారు నేను చెప్పాను సార్ ఎస్టోల్డ్ అవును నేను ఎవ్వరికీ చెప్పనండి నా చెల్లెలు పాడుతుందని ఎందుకంటే వాళ్ళకి తెలుసు పాడుతుందని అవునవును అవును బాగుంది కేపబిలిటీ ఉంటుంది వాళ్ళే పిలుస్తారు బట్ నేను అన్నగా వ్యక్తిగా ఏంటి నా మ్యూజికల్ ట్రూప్స్ నా కాన్సెప్ట్స్లో నా చెల్లెల్ని తీసుకెళ్తున్నాను ఇంతకన్నా ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏం కావాలో చెప్పాలి అది కరెక్టే సార్ అది కరెక్ట్ అంటే ఇది ఎందుకు సార్ అంటే ఏదో టాలెంట్ కోసం ప్రమో అని కాకుండా ఒక బేసిక్ ఒక కెరియరు ఒక జీవిత సమస్య అయినప్పుడు దాన్ని మీరు ఎలా ఎదుర్కొని ఉంటారా ఎన్ని ఆపర్చునిటీస్ ఎన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ ఉంటారా ఏడున్నర సంవత్సరాల పాటు అంటే చిన్న విషయం కాదు కదా సార్ ఎలా ఎదుర్కొన్నారు సార్ అప్పుడు మరి దట్ ఈస్ నేను అగెయిన్ ఇక్కడ కూడా మనం పాజిటివ్ ఎలా తీసుకుంటానంటే ఇప్పుడు బోత్ ఆఫ్ అస్ సినిమా ఇండస్ట్రీ నేను ఆ టైంకి రికగ్నైజ్డ్ యాక్టర్ షీజ్ తను కూడా రికగ్నైజ్ సింగర్ ఇప్పుడు మా ఇద్దరు ప్రయాణం ఇలా తీసుకుందాం ఆన్ వన్ సైడ్ తను బిజీ నేను బిజీ ఓకే కలయిక ఇకర్ ది స్పెండింగ్ ఆఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది ఇవాళ మా ఇద్దరికీ ఉన్న ఈ అవగాహన ఆ రోజు ఉండకపోయింది ఏమో ఆ పని లేకపోవడం వల్లే ఇంత అండర్స్టాండింగ్ వచ్చిందేమో మనిషికి ఎప్పుడు మా ఎవ్రీథింగ్ స్మూత్గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కష్టాలు వచ్చినప్పుడే నిజ స్వరూపాలు బయటకు వస్తూ ఉంటాయి అది గనక నువ్వు బ్యాలెన్స్ చేయగలిగితే లైఫ్ ఈజ్ స్మూత్ సో బహుశా మా ఇద్దరిని ఈ అండర్స్టాండింగ్ ఇలా ఉండడం కోసమే భగవంతుడు ఇది చేసేడేమో అని నేను అనుకుంటాను ఇది ఇప్పుడు ఆఫ్టర్ థాట్ సార్ అప్పటి పరిస్థితుల్లో హౌ స్విమ్ త్రూ అండ్ మీ తర్వాత మీ ద్వారాలు ఎలా తెరుచుకున్నాయి బేసిక్గా అటు అప్పుడు ఉన్నప్పుడు ఏవో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కొనుక్కున్నవి సో ఫస్ట్ మన ఇంట్లో ఏం చేస్తాం ముందు పెట్టేస్తాం వన్ బై వన్ వన్ బై అమ్మేయడమో ఏదో చేస్తాం త్రూ సవ్ ఈ వెంట్ త్రూ తర్వాత తర్వాత ఏం చేయాలి అని సరే మళ్ళీ నేను ఐ టు తాజ్ కోర మళ్ళీ ఉద్యోగం చేయడానికి అడిగాను నవ్వేరు నా క్లాస్మేట్స్ వాళ్ళందరూ చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర అడిగాను అప్పటికి ఎన్ని సినిమాలు అయిపోయావు మీవి అంటే నేను ఎన్ని సినిమాలు అయిపోయావు అని పక్కన పెట్టండి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ ఫిల్మ్ కాల్డ్ శివ దాని తర్వాత జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా పీపుల్ విల్ టాక్అౌట్ ఓన్లీ శివ నా క్లాస్మేట్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏవో చిన్న నువ్వేం చేస్తావు రాన్న డ్రైవింగ్ వచ్చు పిఆర్ సేపు కం వర్కం పిఆర్ఓగా చేస్తారు మీ బిస్ ఎవరో వస్తుంటారో తీసుకురావడం చూపించడం ఇవి ఏంటి నా బేసారు అది ఇట్ ఇస్ నాట్ దే వాంట్ గివ్ మీ బట్ వాళ్ళు దే ఫెల్ట్ ఇట్ అ డెలికేట్ థింగ్ అనమాట అలాంటి తరుణంలో నిజంగా నాకే కాదు నా అలాంటి ఎంతో మందికి ఎన్నోసార్లు చెప్పింది భగవంతుడు టెలివిజన్ అన్నది ఒక వరప్రసాదం కింద పంపించారు కరెక్ట్ ఆ వరప్రసాదం ఏంటంటే నా జీవితమే కాదు నా లాంటి ఎంతో మంది రోడ్డును పడేయకుండా చాలా గుప్తంగా కాపాడేసింది అందుకని టీవీకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను దిస్ ఈస్ అ ఫ్యాక్ట్ ఓహో ఆహాన్ లేకపోయినా అట్లీస్ట్ ఎవరి దగ్గర చేజాల్చకుండా ఎవరిని ఏమి ఆడకుండా ఉన్న దీంట్లో మేము వి లెఫ్ట్ దట్ ఈస్ థింగ్ ఇది ఫ్యాక్ట్ ఎందుకంటే నాకు ఇప్పుడు మీరు ఇందాలన్నారు నేను సర్ దగ్గరికి వెళ్ళి నేను అడగచ్చు నేను కాకపోయినా ఓకే నాకు ఏదో నామోషి అనుకుని పక్కన పెడతాను తను అడగచ్చు సార్కి పరిస్థితి బట్ ఆయన కూడా పెద్ద మనసుతో నేను ఏమైనా హెల్ప్ చేయనా అని అడిగితే వీళ్ళ మనసును నొచ్చుకుంటారేమో అని ఆయన అడగలేదు మేము కూడా ఎందుకు అని చెప్పి ఆయన సంగ ఆయన పరిస్థితి ఆయన సంగతి మాకు తెలుసు కనుక వెళితే ఇట్ ఈస్ వెరీ ఈజీ బట్ వద్దు మా ఇద్దరి భావన ఎలాంటిదండి ఒక్కసారి చేయి జాచితే అది అలవాటు అది జబ్బు అది డిసీజ్ లైక్ ఎనీ అదర్ డిసీజ్ అది అలవాటు పడిపోయాం అనుకోండి ఇట్స్ వెరీ డేంజరస్ అది నేను ఇప్పుడు చూస్తున్నాను ఎందుకంటే నా దగ్గరికి ఎంతెంతమంది వస్తారు నో అండ్ ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంటారు అది అలవాటైపోతుంది ఐ ఫీల్ హ్యాపీ దట్ నేను అలా లేను ఐ ఫీల్ హ్యాపీ అది మీరు ఎలాగైనా తీసుకోవచ్చు యూ టేక్ ఇట్స్ విచ్ అవర్ వర్డ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్ బట్ ఐమ్ హ్యాపీ ఐ లివ్ మై లైఫ్ పొదుపు చేస్తారా సార్ ఇప్పుడు కూడా బాగా అంటే మై 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 క్యాషియర్ ఇస్ తనేనమ్మా తనే పెళ్ళైన పెళ్ళైన రోజు మన్నాడు నేను పనిచేసిన తాజ్కూరు మండల హోటల్కి తీసుకెళ్ళి ఇద్దరం కూర్చుని నేనేమిటి నా అలవాట్లు ఏమిటి నా ప్లస్లు ఏమిటి నా మైనస్లో ఏమిటి అన్నీ చెప్పేశాను ఐ సెట్ హెన్స్ ఫోర్త్ యూఆర్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఏమైనా కావాలన్నా తన్నే అడుగుతాను తర్వాత ఒక బడ్జెట్ పెట్టేసింది మంత్కి మీకు ఇంత ఇస్తాను అది మీరు ఒక రోజులో ఖర్చు పెట్టుకుంటారా నెలలో ఖర్చు పెట్టుకుంటారా దాచుకుంటారా నాకు అనవసరం సో మళ్ళీ నేను నెక్స్ట్ టైంకి వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తాయి వాట్ హ్యాపెన్ అప్పుడు లెక్కలు అడుగుతూ ఉంటుంది ఇట్స్ అ గుడ్ థింగ్ తను చాలా పొదుపు అమ్మ చాలా పొదుపు చాలా రైట్ ఫ్రమ్ ది డే వన్ మాకు వెన్ వి వెన్ ఇన్ వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్లో కూడా ఒక రూపాయి వచ్చిందంటే ప్రతి ఆ రూపాయలు ఐదు పైసలు బాబుకి ఐదు పైసలు ఇంటి ఖర్చులకు లేకపోతే ఐదు పైసలు అమ్మ నాన్నకి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి ఐదు పైసలు మా అమ్మగారి నాన్నగారికి ఒక ఐదు పైసలు హెల్త్ గురించి ఐదు పైసలు దానాలకి ఇలా అన్నీ సెగ్రిగేట్ చేసి ఇంత మిగిలిందంటే ఈ నెల మనం దీంతోనే బతకాలండి సో దాంట్లో ఏమైపోతుందండి కోరికలు తగ్గిపోతూ ఉంటాయి అవును అంతే కదా సార్ కట్ అయిపోతూ ఉంటాయి సో వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ నాకు రెగ్యులర్గా వన్స్ అనే వే రెస్టారెంట్స్కి వెళ్ళాలని నాకు ఒక కోరిక ఉండేది అది మెల్లిగాత సో ఆ తగ్గిపోవడం 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 జీవితం ఏంటంటే ఆ అలవాటు కూడా పోతూ ఉంటుంది దిస్ ఇస్ అవు తెలిసి తెలియకుండా అది అగెయిన్ సృష్టి అనండి మైండ్ అనండి అలవాట్లని

శైలజ్ గారిని చూసిన వాళ్ళు చాలా తక్కువగా ఆవిడ మాట్లాడినా అందరూ అందరికీ వచ్చే పదం చక్కని తల్లి అని అంటే నేను తనకి పేరు పెట్టేస్తాను మదర్ తెలిసా అని అవునా పలు సందర్భాల్లో పలు సందర్భాల్లో ఇక్కడ సార్ ఇంటికి వచ్చినప్పుడు కూడా అవ్వారు సార్ గురించి మీకు తెలుసు కదా ఎన్ని కొన్ని కొన్ని డైరెక్ట్గా చెప్పారు డైరెక్ట్గా చెప్పారు నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలమ్మా అనేసి